हाई फ्रेंड्स, वेलकम टू एसेट मंत्रा यूट्यूब चैनल। मैं मी मुंदुक तीसुकोच्चे सरिकोत्त स्कीमेंटे इदि मन भारत प्रभुत्वं चेत प्रवेशपेट्टबडिंदी। मन नरेंद्र मोडी गारु प्रति आड़पिल्लकी कूडा एंतो कंत बेनिफिट उंडालनि चेप्पि, अलागे एवरैते आड़पिल्लल द्वारा चदुवुकोवडानिकि इब्बंदि पड़तुन्नारो, अलागे पेळ्ळि चेयडानिकि इब्बंदि पड़तुन्नारो वाळ्ळकि एलांटि इब्बंदुलु कूडा उंडकूडदनि चेप्पि मन मोडी गारु ఈ స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది। ఈ స్కీమ్ పేరేంటంటే సుకన్య సమృద్ధి యోజన అన్నమాట। ఈరోజు మేము ఈ వీడియోలో ఈ స్కీమ్ యొక్క ఉపయోగాలు ఏంటి, అలాగే వేరే ఇతర బెనిఫిట్స్ మనకి ఏమొస్తాయి ప్రతిదీ కూడా మనం చర్చించుకుంటాము। అలాగే ఈ వీడియో చూసినట్లయితే మన పిల్లలకి మనం 75 లక్షల వరకు ఎలా సేవ్ చేయాలి వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్కి, ఇది కూడా మేము చెప్తామన్నమాట। సో అందుకని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ప్రతిదీ కూడా మేము స్టెప్ బై స్టెప్ వివరిస్తాము। సరే, ఇక ముందుగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే దయచేసి మీరు ఒక లైక్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే, నచ్చనట్లయితే డిస్లైక్ చేయండి। ఇకపోతే వీడియోలోకి। ఈ స్కీమ్ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ అంటారు। ఇది మనల్ని మనం బ్యాంకులో కానీ లేకపోతే పోస్ట్ ఆఫీస్లో కానీ ఓపెన్ చేసుకోవచ్చు, ఏదైనా కమర్షియల్ బ్యాంకులోకి వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు। అలాగే ఇందులో మినిమం బ్యాలెన్స్ ఎంత అంటారు, ఇంతకుముందు అయితే మినిమం బ్యాలెన్స్ ఇందులో 1000 రూపీస్ ఉండేది 1 ఇయర్కి, కాకపోతే ఇప్పుడు దాన్ని ఇంకా తగ్గించి 250 రూపీస్ చేశారు। ఈ స్కీమ్ని ఓపెన్ చేయడానికి ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నారు అంటే చూడండి, ఆ గర్ల్ చైల్డ్ ఎవరైతే ఉన్నారో పుట్టిన వాళ్ళు, వాళ్ళకి 10 సంవత్సరాల కన్నా తక్కువగా ఉండాలి। కొత్తగా అప్పుడే పుట్టిన పిల్ల దగ్గర నుంచి 10 సంవత్సరాలు వచ్చే వరకు మనం ఈ స్కీమ్ అనేది ఓపెన్ చేయొచ్చు వాళ్ళకి। అలాగే ఎవరు ఓపెన్ చేయాలి అంటే పేరెంట్స్ ఉంటే కనుక మదర్ కానీ ఫాదర్ కానీ వాళ్ళు ఓపెన్ చేయొచ్చు, పేరెంట్స్ కనుక లేకపోయినట్లయితే గార్డియన్స్ ఓపెన్ చేయొచ్చు అన్నమాట వాళ్ళ పిల్లల పేరు మీద। అలాగే ఇందులో మినిమం అమౌంట్ ఎంత అంటే 250 రూపాయలు మినిమం అమౌంట్ అండి। మాక్సిమం అమౌంట్ ఎంత అంటే 150,000 పర్ ఇయర్కి మాక్సిమం అమౌంట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అన్నమాట। అలాగే ఇందులో ఏంటంటే మరొక బెనిఫిట్ కూడా ఉంది, మనం ఏదైనా సరే పోస్ట్ ఆఫీస్కి కానీ లేకపోతే కమర్షియల్ బ్యాంక్స్కి కానీ ఎక్కడికైనా వెళ్ళి ఈ సుకన్య సమృద్ధి స్కీమ్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు। మనకి ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ కూడా ఉందండి, అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక చోట ఒక చెన్నైలో ఉన్నారు, మీకు విశాఖపట్నం ట్రాన్స్ఫర్ వస్తుంది, సో మీ అకౌంట్ని ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది। అలాగే మనకి ఆన్లైన్లో కూడా చెల్లింపులు అనేవి జరుగుతున్నాయి అన్నమాట ప్రజెంట్ ఇప్పుడు। అలాగే మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం డిపాజిట్ చేసుకోవచ్చు ఈ అకౌంట్లో। హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మన గవర్నమెంట్ ఈ స్కీమ్లోనే ప్రొవైడ్ చేస్తుంది, అది ప్రజెంట్ ఇప్పుడు వచ్చి 8.4% వరకు ఉందండి। అది మేబీ వేరియబుల్ అవ్వచ్చు అనమాట, అంటే పెరగచ్చు తగ్గచ్చు, సో ఇది బాగా తగ్గింది ఎంత అంటే 4% కూడా వచ్చిందండి। సో ఇప్పుడు ప్రజెంట్ అయితే 8.4 ఉంది, మాక్సిమం వచ్చి ఇది 12% అంతకుముందు ఉండేది। అలాగే మరొక బెనిఫిట్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే కడతారో మనకి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కంప్లీట్గా 1,50,000 వరకు ఉంటుందండి। మనం 1,50,000 సేవ్ చేసుకున్నట్లంటే 10% స్లాబ్ కింద కనుక మీరుంటే దగ్గర దగ్గరగా మనకి 15,000 సేవ్ అవుతున్నట్టు అనమాట। అలాగే మరొకటి ఏంటంటే మనకి ఈ స్కీమ్లో స్టార్ట్ చేసినప్పటి నుంచి 14 ఇయర్స్ వరకు కంటిన్యూస్గా కట్టాలండి అమౌంట్ అనేది, తర్వాత మనకి 14 ఇయర్స్ దగ్గర మనం ఆపేసుకున్నా సరే 21 ఇయర్స్కి మనం మెచ్యూరిటీ అమౌంట్ అనేది తీసుకోవచ్చు, ఇది వెరీ హై రిటర్న్స్ అనేది మనకు వస్తాయన్నమాట। మీకు ఒక డౌట్ రావచ్చు, ఇన్ కేసు మేము తీసుకోవాలి అనుకుంటే ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఎలాగా అని। సో ఇన్ కేస్ ఎవరికైనా సరే ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఏమైనా డబ్బులు కావాలి అంటే మ్యారేజ్ ఫంక్షన్స్కి కానీ లేకపోతే మెడికల్ ఖర్చులకు కానీ కావాలంటే మనకి 50% వరకు మనం తీసుకునే ఛాన్స్ ఉంటుంది। ఇన్ కేస్ ఏదైనా రిస్క్ జరిగిందనుకోండి, చనిపోవడం కానీ లేకపోతే ఏదైనా ప్రమాదం జరగడం కానీ జరిగినట్లయితే ఈ స్కీమ్లో మనం ఇమీడియట్గా అప్పటి వరకు ఎంతైతే అమౌంట్ ఉందో అది క్లోజ్ చేసుకొని ఆ అమౌంట్ తీసుకోవచ్చు, అలాగే దాంతోపాటు ఇంట్రెస్ట్ కూడా అప్పటి వరకు ఎంతైతే అక్యుమ్యులేట్ అయిందో అదంతా కూడా ఇస్తారు మనకి। మరొకటి ఇప్పుడు ఈ చాట్లో మేము చెప్పబోయేది ఏంటంటే చూడండి, ఇందులో వండర్ఫుల్ బెనిఫిట్ అన్నమాట, ప్రతి సామాన్యుడు కూడా వాళ్ళ పిల్లలకి ఎంతో కొంత బెనిఫిట్ ఇవ్వాలండి, అలాగే లైఫ్ ఇద్దామనుకుంటారు, అలాగే చాలామంది ఏంటంటే వాళ్ళ పిల్లల్ని బాగా చదివించాలనుకుంటారు కానీ కొన్ని కారణాల వలన చదివించలేరు, అలాగే కొంతమంది ఏంటంటే మంచిగా పెళ్లి చేయాలనుకుంటారు, ఆ పెళ్లి టయానికి డబ్బులు లేక చాలా చోట్ల అప్పులు చేయాల్సి వస్తుంది, అలాగే ఎడ్యుకేషన్కి కూడా అబ్రాడ్ పంపించాలన్న ఎంబీబీఎస్ చదివించాలనే ప్రతి తండ్రికి కళ ఉంటుంది, ఈ కళని సాకారం చేసుకోవాలంటే వాళ్ళు వేరే చోట అప్పు చేసుకొని వాళ్ళ పిల్లల్ని చదివించడం చాలా వరకు చూస్తున్నాం। ఈ స్కీమ్లో కనుక మీ పాపకి మీరు సేవ్ చేసినట్లయితే మీరు ఎక్కడికి కూడా అప్పు కోసం వెళ్ళక్కర్లేదండి, మీరు ఒక్కసారి ఆలోచించండి చూడండి। ఇప్పుడు ఈ స్కీమ్లో చూసినట్లయితే డైలీ కనుక మీరు 35 రూపాయలు సేవ్ చేసినట్లయితే మంత్లీ ఎంత అవుతుందండి, 1,050 రూపీస్ అవుతుంది,
सो मेक 21 इयर्स तर्वात मीकोच्चे वाल्यू वच्ची 5,46,000 वस्तुंदी अंटे मीरु पे चेसेदी 14 इयर्स वरकु कड़तनारु अनुकुंटे 14 इयर्स वरकु मीरु पे चेसेदी 176,400 अंडी अंटे मीकु मेच्युरिटी वाल्यू की 5 लक्षलु वस्तुंदी 5.5 लक्षलु वस्तुंदी अलागे मीरु 100 रूपायलु डैली मी पिल्लल कोसम सेव चेसिनट्लयिते मंथली 3,000 మీరు కట్టినట్లయితే ఈ సుకన్య సమృద్ధిలో మీకు మెచ్యూరిటీ వాల్యూ వచ్చి 16 లక్షలు అవుతుందండి అంటే 14 ఇయర్స్ కి మీరు ఓవరాల్ ఎంత కట్టినట్టంటే 5 లక్షలు మీరు కడితే 21 ఇయర్స్ కి 16 లక్షలు వస్తుంది అదే మీరు డైలీ 200 చొప్పున మీరు సేవ్ చేసినట్లయితే మంత్లీ 6000 అవుతుందండి 14 సంవత్సరాలకి 10,08,000 అవుతుందండి మీకు మెచ్యూరిటీ వాల్యూ వచ్చేసరికి 33 లక్షలు వస్తుంది అలాగే మీరు 300 సేవ్ చేసినట్లయితే మంత్లీ 9000 సేవ్ చేసినట్లు అవుతారు सो 14 సంవత్సరాలకి 15,12,000 అవుతుంది 21 సంవత్సరాలకి మీ చైల్డ్ మ్యారేజ్ టైం కి మీ దగ్గర 50 లక్షస్ మీకు మెచ్యూరిటీ వాల్యూ వస్తుంది అలాగే మీరు డైలీ 400 గనుక సేవ్ చేసినట్లయితే మంత్లీ 12,000 అండి 12,000 సేవ్ చేసినట్లయితే 14 సంవత్సరాలకి కలిపి 14 సంవత్సరాలకి కలిపి 17,28,000 అవుతుంది అంటే 21 సంవత్సరాలకి మీకు మెచ్యూరిటీ వాల్యూ వచ్చి 75 లక్షలు అవుతుంది ఈ విధంగా మీరు ఆలోచించినట్లయితే మన పిల్లల యొక్క కల అనేది మనమే సాకారం చేసినట్లు అవుతాం అలాగే ఇది పెద్ద కష్టమేమీ కాదు ఇప్పుడు మీకు కష్టంగా అనిపించినా సరే ఫ్యూచర్ లో ఏంటంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది మన సాలరీస్ పెరుగుతాయి సో అప్పుడు మీకు ఈ అమౌంట్ అనేది కొంచెం తక్కువగానే అనిపించొచ్చు సో ప్లాన్ చేసుకోండి అట్లీస్ట్ మనం డైలీ ఒక 400 సేవ్ చేసుకునేలా చూడండి 12,000 సేవ్ చేసుకున్నట్లయితే మనం అక్షరాల 75 లక్షలు మన పిల్లలకి గిఫ్ట్ కింద ఇచ్చినట్టు ఉంటాము మంచి లైఫ్ ఇచ్చినట్టు ఉంటాము ప్రతి ఒక్కరూ దీన్ని గమనించుకోండి అలాగే ఈ స్కీమ్ అనేది ఓపెన్ చేయడానికి మన ఫ్యామిలీలో ఇద్దరు గర్ల్ చైల్డ్స్ కన్నా ఎక్కువ ఉంటే కనుక ఈ దీని కిందకి ఎలిజిబిలిటీ రారు ఇన్ కేస్ వాళ్ళిద్దరూ కూడా కవల పిల్లలు గాని ట్విన్స్ గాని అయ్యి ఉంటే కనుక మన మూడో అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు అలాగే మనం ఈ స్కీమ్ లో ఏంటంటే 14 సంవత్సరాల వరకు కంటిన్యూగా కట్టేసి ఇంకా ఆపేసినా సరే ఆపేసుకోవచ్చు లేదా కంటిన్యూ చేసుకోవచ్చు ఆపేసుకుంటే మనకి ఆ మెచ్యూరిటీ అనేది 21 ఇయర్స్ తర్వాత మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ మీదేసి ఇచ్చేస్తారన్నమాట అలాగే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే బర్త్ సర్టిఫికెట్ ఆఫ్ గర్ల్ చైల్డ్ ఎవరైతే పాప ఉన్నదో ఆ పాప బర్త్ సర్టిఫికెట్ అలాగే అడ్రస్ ప్రూఫ్ అలాగే ఆధార్ కార్డు గాని ఐడెంటిటీ ప్రూఫ్ గాని ఈ స్కీమ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ మరొకసారి హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది అలాగే ట్యాక్స్ బెనిఫిట్ అండర్ సెక్షన్ 80C కింద మనకి 150,000 పర్ ఇయర్ వరకు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అలాగే మనకి మెచ్యూరిటీ వాల్యూ ఏదైతే వస్తుందో దాని మీద ఎలాంటి ట్యాక్స్ కూడా మనం పే చేయని అవసరం లేదు ట్రాన్స్ఫరబుల్ ఇన్ ఎనీవేర్ ఇన్ ఇండియా అన్నమాట ఈవెన్ గర్ల్ చైల్డ్ కెన్ ఆపరేట్ ద అకౌంట్ ఆఫ్టర్ షీ అటైన్స్ ద ఏజ్ ఆఫ్ 10 ఇయర్స్ అలాగే ఇలాంటి మరిన్నో ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ మీకు కావాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ఈ లైక్ అనేది మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది థాంక్యూ ఫర్ వాచింగ్ అసెట్ మంత్ర